जगत सृष्टि यूट्यूब वीक्षकुलकु प्रेक्षकुलकु अंदर की कूडा नमस्कार। एप्रिल मासंलो द्वादश राशि वारी मास फलिताल गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम। कार्यक्रमान्नि प्रारंभिंचे मुंदु चक्कटि श्लोकंतो कार्यक्रमान्नि प्रारंभं चेसुकुंदाम। श्री विद्यां जगदहं दात्रिं जर्गस्तुदेलयेश्वरीं नमामि ललितानित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलावतांसे कुचुन्नते कुङ्कुभारावचोने पुण्रक्षुभाजां वृषपुष्पवानां हस्ते नमस्ते जगदेकमादः ज्ञानानन्दमयं देवं निर्मलास्फुटकाकृतिम् आधारं सर्वविद्यानां महाग्रीवमुपास्मये। మొదటగా మేషరాశి వారి యొక్క ఏప్రిల్ మాస ఫలితాల గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా మేషరాశి వారికి గనక చూసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి। అయితే ముఖ్యంగా గమనించినట్లయితే మరి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారస్తులకు అలాగే ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖుల గనక చూసుకున్నట్లయితే అవకాశాల పూర్వకంగా వచ్చినట్టుగానే వచ్చి చేజారిపోవడం, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగుల పరిస్థితి గనక చూసుకున్నట్లయితే ప్రయాణ మూలకంగా అధికమైనటువంటి వ్యయము ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవహారం చేయడం, అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాల మూలకంగా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం, అలాగే ఇంకా గమనించినట్లయితే ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు వర్క్ ప్రెషర్ అనేటువంటిది పెరగడం, తగు మూలకంగా వారు అధిక శ్రమ చేయడము, అలాగే పని ఒత్తిడి అనేటువంటిది పెరగడము, తగు మూలకంగా మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడం అనేటువంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి। అలాగే ఇంకా గనక గమనించినట్లయితే ముఖ్యంగా ఇక వ్యాపారస్తుల విషయానికి గనక వచ్చినట్లయితే వ్యాపారస్తులకు ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మరి చేసేటువంటి ఉత్పత్తి సంబంధిత కార్యక్రమాలలో అనుకున్నటువంటి సమయానికి వాటిని చేయలేకపోవడం, అలాగే కార్మికులకు వ్యాపార సంస్థ యజమానులకు మరి ఏమిటనంటే ముఖ్యంగా కొన్ని విషయాల రీత్యా వాగ్వాదాలకు చోటు చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి। ధనపరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పవచ్చు। అలాగే భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో ఈ మేషరాశి వారు తగు జాగ్రత్తలతో కూడుకొని ధనపరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్త అవసరము అని చెప్పి చెప్పుకోవచ్చు। ఉన్నత స్థాయి ఉద్యోగుల పరిస్థితి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఈ విధంగా ఉంటుంది। అలాగే ఇక ముఖ్యంగా గమనించినట్లయితే నిత్యావసర వస్తువులకు కానివ్వండి, అలాగే పాల డైరీ ఉత్పత్తి సంబంధిత వ్యాపార సంస్థలకు కానివ్వండి యోగకారకంగా ఉంటుంది, అలాగే మెడికల్ ఆధారిత ఔషధ క్రయ విక్రయ సంబంధిత వ్యాపార సంస్థలకు యోగకారకంగా ఉంటుంది, అలాగే ఇక ఫైనాన్స్ రంగ ఆర్థిక రంగ భూ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపార సంస్థలకు కనుక చూసుకున్నట్లయితే మరి అత్యంత శ్రేయోదాయకంగా ఉన్నప్పటికీ కూడా భాగస్వాములతో ఎవరైతే వ్యాపారం చేస్తారో వారితో తగు జాగ్రత్త అవసరం। అయితే భాగస్వాములతో ముఖ్యంగా వాగ్వాదాలు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి ఆర్థికపరమైనటువంటి అంశాలు కాబట్టి తగు జాగ్రత్త అవసరం। అలాగే భూ సంబంధిత లావాదేవీలలో కూడా ఆచితూచి వ్యవహరించడం ముఖ్యమైనటువంటి సూచనగా వీరికి చెప్పుకోవచ్చు। అలాగే ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి కనుక వచ్చినట్లయితే వారికి విద్యపైన ఆసక్తి కొద్దిగా తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి। ప్రతి నిత్యము కూడా సరస్వతి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అలాగే హయగ్రీవ స్వామి యొక్క వారి యొక్క ప్రార్థన చేసుకోవడం పూర్వకంగా విద్యార్థులకు విద్యపైన ఆసక్తి పెరిగి తగు ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు। అలాగే
ఇక తల్లిదండ్రులు పిల్లల విషయాలలో తగు జాగ్రత్త అవసరమే అని చెప్పి చెప్పుకోవచ్చును. విద్యపైన ఏకాగ్రత, మనస్సు చపల చిత్తం కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అతి శ్రద్ధ వహించడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. అలాగే ఇక భార్యాభర్తాదుల విషయానికి కనుక వచ్చినట్లయితే, మరి మూడవ వ్యక్తి పూర్వకంగా గొడవలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా గొడవలు పడినట్లయితే భార్యాభర్తలు ఇరువురు కూడా కూర్చొని మరి మూడవ వ్యక్తి రాకుండా తగు సమస్యలకు పరిష్కారం చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. ఇక భార్యాభర్తాదుల విషయాలలో మరి ఇదివరకు సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొద్దిగా వేచి చూసాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇక స్త్రీల ఆరోగ్య విషయానికి కనుక వచ్చినట్లయితే, స్త్రీల ఆరోగ్యం చాలా లాభసాటిగా యోగ కార్యక్రమంగా ఉంటుంది. ఇదివరకు ఉన్నటువంటి మానసిక రుగ్మతలు కానివ్వండి, శారీరక రుగ్మతలు కానివ్వండి తొలగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వృద్ధులు కానివ్వండి, మరి ఇంకా మిగతా వ్యక్తులు కానివ్వండి చూసుకున్నట్లయితే, వారికి పూర్ణ సంపూర్ణ హైర ఆరోగ్య మంతులవుతారు. మరి అలాగే ఇక ముఖ్యంగా వాహనాదులు, నూతన వాహనాదులు కొనుగోలు చేయడం పూర్వకంగా అత్యంత లాభసాటిగా ఉంటుంది. అలాగే ఐరన్ హార్డ్వేర్ సంబంధిత వ్యాపార సంస్థలు, సిమెంట్ ఆధారిత వ్యాపార సంస్థలు, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకు అత్యంత లాభసాటిగా ఉంటుంది, యోగకారకంగా ఉంటుంది. అలాగే ట్రావెల్స్ రంగాల వారికి కూడా అత్యంత యోగకారకంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ ప్రయత్నాదుల కోసం ప్రయత్నించినట్లయితే, మరి ముఖ్యంగా అత్యధిక శ్రమపూర్వకంగా మరి విశేషంగా ప్రయత్నాలు చేసి మరి ఈ మాసం చివరి భాగంలో ఉద్యోగ ప్రయత్నాదులు అనేటువంటి తప్పకుండా సఫలీకృతం అవుతాయి. ఇక మరి వివాహం కాని స్త్రీ పురుషుల విషయానికి కనుక వచ్చినట్లయితే, వారికి వివాహ యోగ కారక సూచనలు చాలా తప్పకుండా ఉన్నాయి. తప్పకుండా వివాహ సంబంధాదుల విషయాల్లో ఒక మంచి శుభవార్త వింటారు. అలాగే శుభ కార్యక్రమాల పూర్వకంగా ధన వ్యయమైనటువంటిది కలుగుతుంది. ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు. వివిధ మరి ట్రావెల్స్, అలాగే టూరిజం, అలాగే వివిధ రకాల ప్రయాణాదుల పూర్వకంగా మరి విశేషంగా ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి వివిధ రకాల కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. మరి అత్యంత శ్రేయోదాయకంగా ఈ ఏప్రిల్ మాసం మేషరాశి వారికి ఉండబోతుంది. అయితే ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారస్తులు యోగకారకంగా అయినటువంటి ఫలితాలను పొందడానికి ముఖ్యంగా భాగస్వాములతో తగు జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపార సంస్థ యజమానులు కార్మికులతో చాలా సన్నిహితంగా వ్యవహరించినట్లయితే అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది. మీరు ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యము కూడా 25 సార్లు పఠించినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. నమస్కారం.